దేశీయ గోచారం మోదీ గారికి ఎలా ఉండబోతుంది, ప్రభుత్వం ఏది రాబోతుంది, ఇలాంటి ప్రశ్నలు మీడియా మనసులో ఉంటాయి. అది సత్యమైన పంచాంగం చెప్పదు, ఇతర పార్టీలలో ఆ పార్టీల అబద్ధ పంచాంగాలు చెబుతాయి. ఇది కార్యాలయం, ఇక్కడ వాస్తవికత మాత్రమే చెప్పబడుతుంది. ఇది ఆలయంతో సమానం. ఇందాక నేను చెప్పిన నా మాటలలో ఉన్న ప్రభుత్వమే మళ్ళీ రాబోతుంది అని ధ్వనించవచ్చు, అది వాస్తవం అవుతుంది. అది ఆవేశంతో పోతరాజు పూర్తిగా చెప్పినట్టుగా చెప్పిన వాక్యం అది. కాబట్టి పార్టీల పంచాంగం కాదిది, వాస్తవికమైన పంచాంగం. ఉన్న ప్రభుత్వమే మళ్ళీ వస్తుందని కోరుకుందాం, అందరి క్షేమాన్ని కోరుదాం. కృణవంతో విశ్వమార్యం, ఈ లక్ష్యంతో మనం ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. కుజగ్రహం స్తంభించింది, శనిగ్రహంతో కలిసి ఉన్నది, కుంభరాశిలో సంచారం చేస్తుంది, శతభిష నక్షత్రంలో ఉన్నది అంటూ పెద్దలు ప్రశ్నించారు. నిజమే, కానీ ప్రతి గ్రహానికి ఉండేటటువంటి 6 అవస్థలలో మీరన్న ఆ కుజ నక్షత్రం వృద్ధ అవస్థలో ఉన్నది. వృద్ధులు సహకరిస్తే యువకులు తప్పక విజయం సాధిస్తారు. ఈ క్రోధనవ సంవత్సర సందర్భంగా తెలుగు ప్రజలందరూ కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, దేశం కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆశీర్వదించి వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తున్నటువంటి పార్టీ అభ్యర్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి మంచి విజయాన్ని తెలంగాణలో దేశంలో చేకూర్చాలని చెప్పి ప్రతి ఒక్కరికి సందర్భంగా కోరుకుంటూ. పార్టీ యొక్క ఆవిర్భావ విషయము, అలాగే మన ముఖ్యమంత్రి గారి యొక్క భవిష్యత్తును మనం చూసుకుంటే రాజకీయ ఉన్నతిలో ఆయన తిరుగులేని, అంటే మనకి ఒక సామెత ఉంది, సింహం ఆకలిస్తేనే వేటాడుతుంది అన్నట్టుగా. ఆ విధంగా మన గత సంవత్సరం చెప్పుకున్నాము, అక్టోబర్ నుంచి ఆయన ఒక సింహం లాగా పనిచేసి పార్టీని అంతా కూడా మీరందరూ కూడా సహకరించారు మనం అనుకున్నాం. మీరందరూ కూడా ఆయనకు చేతులనిచ్చి విజయం చేకూర్చాలి అని, అందరికీ కూడా భగవద్ ఆశీర్వాదం కలగడానికి నేను కూడా నా ప్రయత్నం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరం, తొలినామ సంవత్సరం రేవంత్ రెడ్డి గారికి అత్యంత యోగవంతంగా ఉన్నది. వచ్చే విశ్వావసు నామ సంవత్సరం వరకు కూడా ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. రాహుల్ గాంధీ గారు కూడా మన ఎలక్షన్ టైం కల్లా యోగం కలుగుతోంది, కాబట్టి అనూహ్యమైనటువంటి కొన్ని స్థానాలు కైవసం చేసుకునే పరిస్థితి ఉన్నది. రాబోయేటటువంటి ఎన్నికల్లో ఎవరెవరైతే పాలకపక్షంగా ఉన్నారో వారు కొంత కష్టసాధ్యంగా ప్రయత్నం చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రయత్నం కనుక చేసినట్లయితే దిగ్విజయాన్ని పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధము అంటే కోపం, కోపమే ఉండాలి జగత్తులో. మంచి మీద కోపం ఉండాలి, చెడు మీద కోపం ఉండాలి. మంచి మీద మంచితనం ఎక్కువ పెరుగుతున్న కొద్దీ మంచితనాన్ని సహిస్తూ ఏదో ఒకరోజు కోపం వచ్చినట్లయితేనే ఆ మంచి గెలుస్తూ ఉంటుంది. అందువల్ల ఈ క్రోధినామ సంవత్సరం ఎవరెవరైతే పట్టుదలతో కార్యాల్ని సాధిద్దామనుకుంటారో వాళ్ళందరికీ కూడా యోగదాయకంగా కనిపిస్తోంది. అలాగే ఈ సంవత్సరం గ్రహణాలు ఏమీ కూడా మన భారతదేశంలో కనిపించట్లేదు. ఇటీవల కాలంలో ప్రతి గ్రహణము, ప్రతి అమావాస్య పౌర్ణమి కూడా గ్రహణాలు వచ్చాయని కొంతమంది భ్రాంతి పడుతూ ఉంటున్నారు. కానీ ఈ సంవత్సరం అంతా కూడా క్రోధినామ సంవత్సరంలో భారతదేశంలో కనిపించేటటువంటి గ్రహణాలు, చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఏదీ లేదని మనం తెలుసుకోవాలి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశి వారు. ఈ రాశి వారు మన కల్వకుంట్ల తారక రామారావు గారి రాశి, మకర రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. చక్కటి ఆదాయం, ఆదాయానికి తగినటువంటి ధన వ్యయం, రాజపూజ్యం ప్రజాబలం మంచిగా ఉంది, అవమానాలు తక్కువగా ఉన్నాయి. ఈ రాశి స్త్రీ పురుషాదులందరికీ కూడా 5వ ఎంట గురువు సంచారం, అలాగే లగ్నాధిపతి శని 2వ ఎంట ఉండడం వల్ల మంచి ప్రభావం కనిపిస్తుంది.
వీళ్ళు ఏ పని చేసినా కొంచెం ఈ సంవత్సరం అంతా కూడా బ్యాలెన్స్గా కొంచెం పట్టుదలతో చేయడం, అలాగే ద్వితీయంలో శని ఉండడం వల్ల కొంచెం మాటని కట్టడి చేసుకోవడం వల్ల, మనం మాట్లాడే మాటని మృదువుగా మాట్లాడడం వల్ల చక్కటి ఉపకారాన్ని, చక్కటి ప్రజాబలాన్ని, అభిమానాన్ని పొందేటటువంటి అవకాశం కల్పిస్తుంది. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ప్రపంచంలో వారందరికీ, మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు సోదరులందరికీ ఈరోజు తెలుగు వారి కొత్త సంవత్సరం ఉగాది శ్రీ క్రోధీ నామ సంవత్సర శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ, మరి రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి కానీ పండుగ పూట రాజకీయాలు మాట్లాడకూడదు, ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని, మొత్తంగా శాంతి సామరస్యాలతో ఎలాంటి మతకల్లోలాలు కానీ ఎలాంటి అనవసరపు బాధలు కానీ ప్రజలకు కలగకుండా, ముఖ్యంగా వ్యవసాయం బాగుండాలి అంటే వర్షాలు బాగా కురవాలి, వ్యవసాయం బాగుండాలి అంటే కాలం బాగా జరగాలి, ఆ రకంగా ప్రజలందరూ కూడా మత సామరస్యంతో శాంతియుతంగా ఆరోగ్యంగా మరి చక్కటి వాతావరణ అనుకూల పరిస్థితులు కూడా రావాలని మనస్ఫూర్తిగా భగవంతుడికి ప్రార్థిస్తూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ నమస్కారం.